ముంతాయిలు 60 రూపాయలు, పచ్చిమిరపకాయ 80 రూపాయలు అమ్ముతున్నా, ఉల్లిపాయలు 25 రూపాయలు సార్, దొండకాయ 20 రూపాయలు, పందిరి కోళ్ళు వచ్చి 50 రూపాయలు, క్యారెట్ 50 రూపాయలు. రైతులు కూడా కొంచెం అసహ్యం వ్యక్తం చేస్తున్నారు, కూరగాయల రేట్లు బాగున్నాయని. కొంచెం పేదసాధ కొంచెం బాధపడతా, లేదా కూలి చేసుకున్న వాళ్ళు ఈ రేట్లతో మేము బతకాలా ఏమని కొంచెం బాధగా ఉంది. మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎతికి మించిన రేట్ల వల్ల పెట్టుబడులు పెట్టేదానికి. పెట్టిన పెట్టుబడులు రాలేక ఒక్కో బండికి కొంచెం డ్యామేజ్ వచ్చేస్తే ఆ పెట్టుబడి మినిమం 50 రూపాయలు బండికి డ్యామేజ్ వచ్చేస్తా ఉన్నాయి, డబ్బులు పోతున్నాయి. అట్టటి పెట్టుకోవాలంటే పెట్టుబడులు కొంచెం ఇబ్బంది పడతా ఇలా చేస్తున్నాం. రైతులకైతే గిట్టుబాటు ధర ఉంది, కానీ సామాన్యుల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. మధ్యలో మా వ్యాపారస్తుల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవాలా చేసుకోవాలా, ఉన్నది ఇచ్చిన డబ్బులు మన బయట సమస్యలు ఇస్తూ ఉంటాం. అరబైతే కొంచెం కూరగాయలు అయితే రేట్లు ఉన్నాయి, రైతులు వర్షం ఎక్కువ చేస్తున్నారు, కానీ సామాన్యుల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఈ వర్షాలకు కొంచెం డ్యామేజీలు అవ్వటం, సరుకులు డ్యామేజ్గా ఉంటాం, కూరగాయలు అట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. రైతుల పరంగా అయితే కొంచెం వర్షం వ్యక్తం చేస్తాం, సామాన్లు కొంచెం ఇబ్బంది పడతారు. టమాటో రేటు తగ్గనుందా? టమాటో రేటు రాదు, ఇంకొక 20-25 రోజులు తగ్గుతుంది. ఈ వర్షం ప్రభావం వల్ల ఈ వర్షం ప్రభావం వల్ల ఇంకొక 25 రోజులు టమాటో కొంచెం తగ్గుముగ్గు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా కూరగాయలు రేటు, మిగతా కూరగాయలు కూడా కొంచెం ఇంచుమించుగా కంట్రోల్కి వచ్చే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? కూరగాయలు ఎఫెక్ట్ ఏం పెద్దగా లేదు. ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల ఇంపార్టెంట్, కొంచెం తగ్గే పరిస్థితి వస్తుంది కానీ పెరిగే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు పంట వేయాలి, పంట వేస్తానే ఒక 45-50 రోజులు పంట వచ్చేస్తుంది. ఈ వర్షం పంట వేసేదానికి అనుకూలం, ఆ పంట వచ్చిందనుకో కొంచెం రేట్లు కొంచెం అనుకూలం ఇస్తాయి. ఈ వర్షం వల్ల కూరగాయలకి ఏమైనా కొంచెం ఇబ్బంది పంటలకి 30% ఇబ్బంది, 30% రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వర్షం వంగ బాగా కాగితాలు చక్కలైన కాలం ఉన్నాయి కదా, 1 ఎకరా 4 వంగ చెట్లు వేసాను, ఈ వారం మొత్తం తోటలా చెప్పి. ఎంత వేశారు? 1 ఎకరా. రేట్ ఎలా ఉంది? 50 రూపాయలు రేట్. ఈ వర్షానికి ఏమైంది? ఏమైంది మొత్తం మొంగకి మొత్తం ముచ్చిపోయింది తోట. ఈ వర్షం వల్ల ఎఫెక్ట్ అయినా వంగకి? వర్షం వల్ల ఇబ్బందా? ఎంత వేశారు మీరు? 1 ఎకరా. ఏమైంది? మొత్తం నీళ్ళు ఇచ్చి చచ్చిపోయినాయి, కాయలన్నీ పాసిపోయినాయి, ఉన్నట్టు కూర్చిపోయినాయి, ఉన్నట్టు కూర్చిపోయినాయి. సామాన్య కూలి పని చేసుకునే వాళ్ళు రైతులు. టమాటాలు మాదిగా అధికంగా ఉంటే ఎలా తీసుకోవాలి, మేము ఎలా తినాలి? రేట్లు చూస్తే కొండెక్కుతున్నాయి, ప్రతి ఒక్కటి కూరగాయలు అన్ని రేటుగా ఉన్నాయి. ఏం చేయాలి మేము? గమనించి రేట్లు తగ్గేట్టుగా చూడాలని కోరుకుంటున్నాం సీఎం గారిని. మిర్చి ఎంత ఉందా? మిర్చి 80 రూపాయలండి కేజీ. మిర్చి 80, బీనీస్ 120, బీనీస్ 120 ఎక్కువైపోతున్నాయి రేట్లు, అన్ని అధికంగా ఉన్నాయి. ఏది కొనేట్టుగా లేదు సామాన్యుడు తినే.